నమస్కారం, ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ముస్లింల సంక్షేమం, అధికారిక ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి, కలెక్టర్, ఎస్పీలు రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లను నిర్పేద ముస్లింలకు అందించిన జోగురామన్న. రసాబసగా సాగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశం, ఎజెండా ఆమోదించకుండా సభ్యుల వాగ్వివాదం, పనులకు ఆమోదం తెలపకుండానే ముగిసిన సమావేశం. అస్తమా వ్యాధిగ్రస్తులకు గుళికల మందుల పంపిణీ, బారులు తీరిన పట్టణ పల్లె జనం మృగశిర కార్తీక రోజునే గుళికలను పంపిణీ చేస్తామన్న నిర్వాహకులు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనారిటీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి జోగురామన్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల అనంతరం మంత్రి ఇఫ్తార్ విందును ఆరగించారు. అన్ని మతాల పండుగలను ఆనందోత్సాహంగా నిర్వహించుకునేలా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని మంత్రి జోగురామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన అధికారిక ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివ్య దేవరాజన్, ఎస్పీ విష్ణు వారియర్, జేసీ సంధ్యారాణి, డిఎస్పీ నరసింహారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు యూనిస్ అగ్బానీ, సాజిదుద్దీన్, సిరాజ్ ఖాత్రి, జైర్ రంజాని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులకు పలువురు పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఇఫ్తార్ విందును ఆరగించారు. మాషాల్లాహ్, రోజేదార్ తో రహనే వాలా ఔర్ ముఖద్దస్ హోతా హై, జిస్కా హమ్ శుక్రియా అదా కర్తే హై రోజేదార్. ఈ మేరకు మంత్రి రామన్న మాట్లాడుతూ అందరి సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశ వైపు తీసుకువెళ్దామని పిలుపునిచ్చారు. మైనారిటీల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. గతంలో అధికారికంగా ఇఫ్తార్ విందులు నిర్వహించిన ప్రభుత్వాలు ఏవీ లేవని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనారిటీలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. అన్ని మతాల పండుగలను సమానంగా చూస్తూ పండుగలను ఆనందోత్సవంగా జరుపుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతుందని తెలిపారు. అందరి సహకారంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మలిచేందుకు ప్రభుత్వం ముందుకెళ్తుందని అన్నారు. हर जिला में हर तालुका में सरकार की तरफ से ऐसा हो रहा, ऐसी नहीं गरीबों को कपड़े बांटने के लिए भी तेलंगाना मुख्यमंत्री केसीआर साहब आने के बाद ऐसा हर धर्म में हिंदू मुसलमान सिख ईसाई लोगों के लिए जो सही ईद के दिन जो अभी बतकम्मा में हिंदू महिलाओं के लिए साड़ी सप्लाई कर रहे, रमजान में गरीबों को मुसलमानों को कपड़े दे रहे, क्रिसमस में किचन लोगों को भी कपड़े बांट रहे, बोले तो ये तमाम हर मजहब में हर कौम में हर जात में गरीब लोग रहते हैं, वो लोग कम से कम ईद के दिन भी नया कपड़ा पहना, ऐसा नया सबको अमीर गरीब का ऐसा महसूस नहीं होना, ऐसा मुख्यमंत्री केसीआर साहब ने आने के बाद चार साल हो रहा, चार साल में किधर भी हिंदू मुसलमानों में किसका भी आज अपन सब मिलके ये तेलंगाना को आगे ले जाएंगे, अपन सब मिलके केसीआर साहब का हाथ मजबूत करेंगे और अगला दिनों में आने वाले दिनों में 100% आप लोगों का आशीर्वाद, अल्लाह से दुआ मांगना भाई, ऐसा ऐसा प्रदेश में तेलंगाना के राज्य में तेलंगाना के रियासत में ऐसा सुकून शांति से अमन हमेशा ऐसा रहना बोल के अल्लाह से दुआ मांगते हुए भाई रुख्सत लेता हूँ.
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు సరికొత్త సాంకేతికతను జోడించి ప్రజలకు మరింత నాణ్యమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉట్నూర్ పోలీసు సబ్ డివిజన్లోని ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో 20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన రిసెప్షన్ సెంటర్ భవనాన్ని ఎస్పీ ప్రారంభించారు. భవన ప్రారంభానికి గుర్తింపుగా ఆవరణలో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 22 పోలీస్ స్టేషన్లను ఆధునీకరించేందుకు ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే ఆదిలాబాద్ రూరల్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ సెంటర్లను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ పనుల నిమిత్తం ఏర్పాటు చేసిన మున్సిపల్ అత్యవసర సమావేశం ఎజెండా ఆమోదం తెలపకుండానే ముగిసింది. ఎజెండాలో ఉన్న అంశాలపై కౌన్సిల్ సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేయడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ మనీష ప్రకటించారు. పనులకు సంబంధించిన వివరాలపై సమగ్ర సర్వే చేపట్టకుండానే ఎజెండాలో ఎలా పొందుపరుస్తారని కౌన్సిల్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. లక్షల నిధులతో చేపట్టే వివిధ పనుల నిమిత్తం ఆమోదం కోసం 3 అంశాలతో కూడిన ఎజెండాతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎజెండా ఆమోదం జరగకుండానే ముగిసింది. మున్సిపల్ చైర్పర్సన్ మనీష అధ్యక్షతన శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో వైస్ చైర్మన్ ఫారూక్ అహ్మద్, కమిషనర్ మారుతి ప్రసాద్లతో పాటు కౌన్సిల్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. సమావేశం ఆరంభంలో ఎజెండా అంశాలను చర్చించగా కొందరు అధికారపక్ష సభ్యులే ఎజెండా అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌన్సిల్ ఆమోదం కోసం మా కమిషనర్ మారుతి ప్రసాద్ ప్రవేశపెట్టిన ఎజెండాను సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి సర్వే చేపట్టకుండానే ఎజెండా ఎలా రూపొందించారని పలువురు సభ్యులు అధికారులను ప్రశ్నించారు. రంజాన్ పండగ సందర్భంగా మసీదులు, ఈద్గా వద్ద ప్రార్థనలకై అవసరమైన ఏర్పాట్ల కోసం నిధులు వెచ్చించే విషయమై ఎజెండాలో పొందుపరచగా సమగ్ర సమాచారం లేకుండా అధికారులు కౌన్సిల్ ముందు అంశాలను ఉంచడం విడ్డూరంగా ఉందని మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూక్ అహ్మద్ అన్నారు. పట్టణంలోని మసీదులు, ఈద్గాలో ఎటువంటి మరమ్మతులు అవసరం లేదని, వాటి బయట రోడ్లపై మరమ్మతులు అవసరమని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో సభ్యుల నిరసనలతో వాడివేడిగా సాగే సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ మనీష వెల్లడిస్తూ సమావేశం నుండి నిష్క్రమించారు. అనంతరం చైర్పర్సన్ మనీష మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీలలో చెత్త చెదారం పేరుకుపోయాయని అన్నారు. వాటిని తొలగించడానికి అవసరమైన నిధులను వెచ్చించేందుకు ప్రవేశపెట్టిన ఎజెండాను కౌన్సిల్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగిందని, అందుకే సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి దాదాపు రంజాన్ రోజు ముస్లిం మైనార్టీ సోదరి సోదరులకి ఎవరికి ఇబ్బంది కాకుండా గ్రావెల్, అలాగే ఈరోజు వర్షాకాలం సందర్భంగా ఏదైతే డ్రైన్లలో దాదాపు ప్లాస్టిక్ కవర్స్ కానీ చెత్త పడేయడం వల్ల టౌన్లో ఉన్న 36 వార్డులలో ఏదైతే స్లమ్ ఏరియాస్ ఉన్నాయో, ఈరోజు మహాలక్ష్మి వాడ కానీ, జై జవాన్ నగర్ కానీ, వార్డ్ నెంబర్ 19 కొన్ని వార్డ్స్కి ఆ డ్రైన్ వల్ల ఇళ్లలోకి నీళ్లు పోయే అవకాశం ఉంది. కాబట్టి దానికోసం కూడా 1 లాక్ ఈరోజు ఎజెండాలో పొందుపరచడం జరిగింది. ఏదైతే టౌన్లో
మిషన్ భగీరథ పైప్ లైన్ కార్యక్రమం నడుస్తుందో దానివల్ల చాలా మట్టికి లీకేజెస్ ఏర్పడుతున్నాయి. దాదాపు పట్టణంలో వాటర్ మంచినీటి సౌకర్యం కూడా ఆల్టర్నేట్ డే ఇవ్వాల్సింది కూడా ఒక్కొక్క రోజు ఆ లీకేజ్ల కారణంగా ఈరోజు వాటర్ కూడా ఆల్టర్నేట్ డే ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ఆ లీకేజ్ల మరమ్మతుల కోసము ఈరోజు 4 lakhs ఎజెండాలో పెట్టడం జరిగింది. కాకపోతే గౌరవ సభ్యులు ఈరోజు మొరం కానీ లీకేజెస్కి ఈరోజు అలాగే సిల్ట్ కోసం కూడా ది ఎజెండా పోస్ట్పోన్ చేయడం జరిగింది. గౌరవ సభ్యుల కోరిక మేరకే ఈరోజు ఎజెండా కూడా పోస్ట్పోన్ చేశాము. టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గారు కానీ ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించి దాదాపు 100 crore ఆదిలాబాద్ పట్టణం డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇక్కడైతే రోడ్లు డ్యామేజ్ అయ్యాయో తప్పకుండా మరమ్మతులు చేయించి కొత్త రోడ్లు వేస్తామని ఆదిలాబాద్ పట్టణ ప్రజలకి తెలియజేస్తూ జిల్లా సహకార బ్యాంకు ఆధ్వర్యంలో రైతులకు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి సిద్ధంగా ఉందని మంత్రి జోగురామన్న పేర్కొన్నారు. ఏడీసీసీ బ్యాంకులో శుక్రవారం నాబార్డు సౌజన్యంతో ఏర్పాటు చేసిన మొబైల్ ఏటీఎం వాహనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంకు నాబార్డు అధికారులతో కలిసి నిర్వహించిన డైరెక్టర్ల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఖాతాదారులకు విస్తృత సేవలు అందించడానికి జిల్లా సహకార బ్యాంకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని మంత్రి జోగురామన్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సహకార బ్యాంకు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మనీషా, ఏడీసీసీ బ్యాంకు సీఈఓ శ్రీధర్ రెడ్డి, నాబార్డు డీడీఎం పురోహిత్, లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రసాద్, ఆర్బీఐ అధికారి రాజు, నోడల్ అధికారి శ్రీధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్ఏ రాజన్న, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, జెడ్పీటీసీ అశోక్లతో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు, బ్యాంక్ అధికారులు, డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాబార్డు వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన మొబైల్ ఏటీఎం వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన మంత్రి రిబ్బన్ కట్ చేసి ఏటీఎం సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అనంతరం బ్యాంకులో ఏర్పాటు చేసిన డైరెక్టర్ల సమావేశంలో బ్యాంక్ అధికారులు ప్రజలకు డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించేందుకు చేపడుతున్న కార్యక్రమాలతో పాటు బ్యాంకుకు సంబంధించిన రుణ సదుపాయాలు తదితర వివరాలను సమావేశంలో తెలియజేశారు. इसमें ये 500 crores का जो फंड है, ये फाइनेंशियल लिटरेसी का जो कैंपेन्स है, अवेयरनेस कैंपेन्स के लिए इसमें इसका यूटिलाइजेशन किया जाता है. लोगों को बताने का है और वैसे भी बीसी का जो कंसेप्ट है वो भी इंक्लूड कर सकते, किया जा सकता है आगे जो भी जहाँ जो डिसीजन लेंगे उसके हिसाब से. लेकिन जहाँ जहाँ दूर दराज तक जाके ज़्यादा कैश, अगर कैश निकालने के लिए आदमी को पूरा ब्रांच तक आने का ज़रूरत नहीं, उधर का उधर ही उसको पैसा मिले, इस उद्देश्य के साथ में यह किया गया. दूसरे बात, अभी नाबार्ड के जो स्कीम्स के बारे में साहब ने पूछा सर, अभी सीजनल एग्रीकल्चर ऑपरेशन जो भी क्रॉप लोन था हिसाब से कोऑपरेटिव बैंक को वगैरह रिफाइनेंस दिया जाता है, उसमें अभी टारगेट्स वगैरह सब दे दिया गया है. हम लोग अभी ज्वाइंट लाइब्रेटरी ग्रुप्स के ऊपर ज़्यादा कॉन्सेंट्रेट कर रहे हैं सर. पहले जो कॉस्ट प्रोजेक्ट कॉस्ट होता था वो डेटा डेवलपमेंट के अंडर में 6 lakh का था लास्ट ईयर तक, ये साल में वो 7 lakh किया गया है. उसमें 1 lakh तक अगर कोई फार्मर ये लेता है, दो बैल गाय ले रहे हैं, तो उसको 1 lakh तक के लिए कोई भी खुद का पॉकेट से मार्जिन नहीं भरना. అనంతరం మంత్రి జోగురామన్న మాట్లాడుతూ జిల్లా సహకార బ్యాంకు లాభాల బాటలో పయనించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. నాబార్డు సౌజన్యంతో ఆర్థిక వారోత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలను చేపడుతుందని తెలిపారు. ఖాతాల్లో ఉన్న డబ్బును ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. సహకార బ్యాంకు ఆధ్వర్యంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి సిద్ధంగా ఉందని, ప్రజలు తాము తీసుకున్న అప్పును సకాలంలో చెల్లిస్తే మరిన్ని సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
రైతులకు సేవలు అందించేందుకు గాను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే ADCC బ్యాంకులు 7 శాఖల్లో పనిచేస్తుందని, వీటిని 17 శాఖలుగా విస్తరించేందుకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని అన్నారు. అంటే జనరల్ గా కోఆపరేటివ్ బ్యాంక్ అంటేనే లాభాల గురించి ఎప్పుడు అంటే ప్రస్తావన రానే, ఒక్కొక్కటి సెక్షన్ 11 నుంచి ఎప్పుడు మనం దూరం అవుతామనే దాని మీద అదే ప్రాక్టీస్ ఉండేది. కానీ ఇలా 2 సంవత్సరం నుంచి మరి ఈ రకంగా ఆదిలాబాద్ సహకార బ్యాంక్ ఎంత ఉందంటే తప్పకుండా చైర్మన్ గారికి, వారి బాడీ మెంబర్స్కు, డైరెక్టర్స్ అందరికీ, అధికారులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ దాన్ని పురస్కరించుకునే ఈరోజు ఆదిలాబాద్ సహకార బ్యాంకులో మరి ఏటీఎం పెట్టి ఆ ఏటీఎం మొబైల్ ఏటీఎం మా చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకోవడం, అట్లనే ఈరోజు మా డిసిసి బ్యాంక్ ద్వారా ఇంకా అధిక సేవలు అందించడానికి కొరకు ఇప్పటికే జిల్లాలో పాత జిల్లాలో 7 బ్రాంచ్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. రైతులు కానీ, రైతు కూలీలు కానీ, యువకులు కానీ నిరుద్యోగ సమస్య ఉంది కాబట్టి నిరుద్యోగ సమస్య తీర్చడానికి కూడా ఇది ఒక రకంగా దోహదపడుతుంది. ఈరోజు చాలా ఆర్గానిక్ వ్యవసాయం చేసుకోవడానికి కూడా మరి ఇలా చాలా ఫర్టిలైజర్ పెస్టిసైడ్ వల్ల అంత బయోడైవర్సిటీ దెబ్బతినడం, మరి ఆర్గానిక్ సిస్టమ్ తోటి వ్యవసాయం చేసుకుంటే దానికి కూడా కావాల్సినటువంటి కాంపోస్ట్ ఎరువులు కానీ మరి ఇవన్నీ తయారు చేసుకోవడానికి కూడా రైతులకు ఆరోగ్యమైనటువంటి కార్యక్రమం చేయడానికి కూడా మరి ఈరోజు సహకార బ్యాంకు ద్వారా, ఇక నాబార్డ్ ద్వారా ఇవి చేసుకోవడానికి అవకాశం ఉంది. రేపు అన్ని సేవలు కూడా మరి బ్యాంకుల ద్వారా చేసుకోవడానికి, అది కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా చేసుకోవడానికే ఈ ప్రయత్నాలు మనందరం కలిసి తీసుకుపోదాం. ఇంకా ఆదిలాబాద్ జిల్లా సహకార బ్యాంకు యొక్క పేరు ప్రతిష్టను మనం అందరం ఇంకా పెంచే విధంగా పనిచేద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు క్రిమి కీటకాలు, పాములు సైతం ఇళ్లలోకి చొరబడి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలోని మార్కం ఇస్తారి ఇల్లు వాగుకు అనుకుని ఉండడంతో గత రాత్రి ఆయన ఇంట్లోకి వర్షపు నీరుతో పాటు 10ల సంఖ్యలో పాములు ఇంట్లోకి చొరబడ్డాయి. దీంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఇంట్లో చొరబడిన పాములను కర్రలతో కొట్టి చంపివేశారు. ఒక్కసారిగా 10ల సంఖ్యలో పాములు ఇళ్లలోకి రావడంతో ఇస్తారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు భయభ్రాంతులకు లోనయ్యారు. ఆదిలాబాద్ రూరల్ మండలం రామాయి గ్రామ రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ నాయకులు కలెక్టర్ దివ్యా దేవరాజన్ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. గత కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న రైతుల పేర్లను తొలగించి ఆ భూములను ప్రభుత్వ భూములుగా మార్చడం సరికాదని, దీనిపై బాధిత రైతులకు న్యాయం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. ఆదివాసీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆరోపించారు. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం ద్వారా ఆదిలాబాద్ గ్రామీణ మండలం దారలుద్ది, లింగుగూడ గ్రామాల మహిళలకు మంజూరైన ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం దారలుద్దిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన 40 మంది లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. అందరికి వచ్చింది అది ఒకటి ఎక్స్ట్రా ఉన్నాయి. ఏ బాటో చేది భయా ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ, వంట చేసే ఆడపడుచులు అవస్థలు పడొద్దన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించడం జరుగుతోందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే డ్వాక్రా సంఘాల రుణాలను పూర్తిగా మాఫీ చేయడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. పంట రుణాల మాఫీ వర్తించని రైతుల విషయాన్ని ఈరోజే పార్టీ శాసనసభ పక్షనేత కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని, సీఎస్ను కలిసి సమస్యను విన్నవిస్తానని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. వాగ్దానాల అమల్లో విఫలం చెందిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తల్లి చిన్నప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేసుకున్నప్పుడు ఆమె కళ్ళకి వెళ్ళి నీళ్లు కారితే, ఇవన్నీ చూసిన తర్వాత ప్రధానమంత్రి పదవి చేపట్టినాక నరేంద్ర మోడీకి ఒక ఆలోచన వచ్చింది, భారతదేశంలో ఉన్నటువంటి ఏ మహిళ కూడా మరి కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని, మహిళలు సిగరెట్ తాగకున్నా బీడీలు తాగకున్నా దాదాపు చాలామంది మహిళలకు ఈరోజు కట్టెల పొయ్యి మీద వంట చేస్తే ఆ పొగ పొయ్యితోని వచ్చేటటువంటి పొగని పీలిస్తే క్యాన్సర్ రోగాన చాలామంది మహిళలు పడ్డారు. క్యాన్సరు రోగం నయమైతే లేదు, ఒక పక్క పేదరికం,
మరోపక్క క్యాన్సర్ అటువంటి రోగాలు వచ్చి పేదలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయన్నట్టు ఆలోచనతోని మరి ఈరోజు దారిలోది గ్రామానికి ఈ సిలిండర్ల పంపిణీ కార్యక్రమానికి మీ ఊరికి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పెద్దలు ఈ 40 సంవత్సరాల నుంచి తన రాజకీయ జీవితంలో గిరిజనుల సమస్యలే కాదు ఇక్కడ ఉన్నటువంటి ఎవరి సమస్య అయినా నా సమస్యనే అని భావిస్తూ 40 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నటువంటి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు మడావి రాజుగారికి. అనంతరం రామాయి గ్రామంలోని రైతుల భూములను అధికారులు ప్రభుత్వ భూములుగా గుర్తించడంపై గ్రామానికి చెందిన రైతులతో కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ కలెక్టర్ దివ్య దేవరాజాన్కు వినతి పత్రాన్ని అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా రైతులు సాగు చేసుకుంటున్న భూములను అధికారులు ప్రభుత్వ భూములుగా గుర్తించారని ఈ సందర్భంగా కలెక్టర్కు ఆయన తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. A step ahead by Vidyarthi Group of Institutions. New Vidyarthi Concept High School, English Medium and Vidyarthi Junior College, English and Telugu Media, Residential and Semi-Residential, opposite Ratna Gardens, Mavla Village, Adilabad. Pleasant environment. New owned building, spacious playground, LKG to 10th English Medium, State and CBSE syllabus, Inter MPC, BIPC, CEC, MEC and HEC. English and Telugu Media, well-furnished and digital classrooms, well-equipped labs, modern computer labs, education through unit and term exams, NCC and NSS facilities, library and reading room, IIT and medical foundation course from 6th class, spoken English, special coaching for MCET and NEET and IIT JEE, training in music and dance, CC camera monitoring, bus facility available, homely hostels, separate for boys and girls, separate dining halls for boys and girls. For admissions, please contact New Vidyarthi Concept High School, English Medium and Vidyarthi Junior College, English and Telugu Media, Residential and Semi-Residential, opposite Ratna Gardens, Mavla Village, Adilabad. Phone 9912-808-464. Allahu Akbar, Allahu Akbar. Varasiddhi Shopping Mall lo Ramzan Shandar Celebrations. ఈద్ ను మరింత ఆనందంగా జరుపుకునేలా సకుటుంబం అంతటికి కావలసిన వస్త్ర వేదిక వరసిద్ధి షాపింగ్ మాల్. సారీస్, చుడిదార్స్, ఘాగ్రాస్, వెస్ట్రన్ వేర్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కిడ్స్ ఫ్యాషనబుల్ రెడీమేడ్స్ తో రంజాన్ ను మరింత ఘనంగా అత్యంత పవిత్రంగా జరుపుకుందాం. శ్రీ వరసిద్ధి షాపింగ్ మాల్, సినిమా రోడ్, ఆదిలాబాద్. విద్యార్థికి బంగారు భవిష్యత్తును అందించే వేదిక విద్యార్థి జూనియర్ మరియు డిగ్రీ కాలేజ్, డే రెసిడెన్షియల్ అండ్ సెమీ రెసిడెన్షియల్. 2018 ఇంటర్ ఫలితాల్లో విద్యార్థి సంచలనం. ఎంపీసీ సెకండ్ ఇయర్ 971 మార్కులతో డిస్ట్రిక్ట్ సెకండ్ టాపర్ గా నిలిచిన ఏ శ్రీకాంత్, ఎంపీసీ 960 మార్కులతో టాపర్ ప్రసాద్, బైపీసీ సెకండ్ ఇయర్ 913 మార్కులు ఇద్దరికి జి దివ్య, కె నిఖిత, సిఇసి టౌన్ టాపర్ 926 మార్కులు ఎం జేమ్స్, ఎంపీసీ ఫస్ట్ ఇయర్ కాలేజ్ టాపర్ 427 మార్కులు ఇద్దరికి వినీత్ రెడ్డి, ధన్రాజ్, బైపీసీ ఫస్ట్ ఇయర్ ప్రజ్వల్ 391 మార్కులు, బైపీసీ ఫస్ట్ ఇయర్ యు అఖిలేష్ 391 మార్కులు, వెంకటమ్మ 385 మార్కులు. 4 అంతస్తుల స్వంత భవనం, అనుభవజ్ఞులైన రెగ్యులర్ ఫుల్ టైమ్ లెక్చరర్లచే విద్యాబోధన, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, రీడింగ్ రూమ్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ సౌకర్యం, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి, బస్ సౌకర్యం కలదు. ఇంటర్, డిగ్రీ మరియు బిఈడి అడ్మిషన్లు జరుగుచున్నవి. విద్యార్థి జూనియర్ మరియు డిగ్రీ కాలేజ్, రవీంద్రనగర్, ఆదిలాబాద్. ఫోన్ 227042. ఎలాంటి దంత సమస్యలకైనా సులభంగా పరిష్కారం పొంది మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మెరుగైన దంత వైద్య సేవలు అందించుటకై ఆదిలాబాద్ లో మొట్టమొదటిసారిగా డాక్టర్ దారుడ్ల సజీవ్ కుమార్ ఎండిఎస్ కవిత మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలను ప్రారంభించారు. మా ప్రత్యేకతలు ఎత్తు, వంకర మరియు సందు పళ్లకు ప్రతిరోజు క్లిప్ ట్రీట్మెంట్ అందించే ఏకైక దంత వైద్యశాల. స్టెయిన్లెస్ స్టీల్, సిరామిక్, లింగువల్ బ్రేసెస్ ద్వారా ఎత్తు, వంకర మరియు సందు పళ్లను సరిచేయబడును. పిప్పి పళ్లకు ఫిల్లింగ్ మరియు రూట్ కెనాల్ ట్రీట్మెంట్
ట్రీట్మెంట్ చేయబడును. పళ్ళు లేని వారికి ఫిక్సెడ్ పళ్ళు, సిరామిక్ జర్కోనియం మరియు లావా కంప్లీట్ డెంచర్ ట్రీట్మెంట్ ద్వారా పళ్లను కట్టబడును. లేజర్ ట్రీట్మెంట్ మరియు ఫ్లాప్ సర్జరీ ద్వారా చిగుళ్ల వ్యాధులను నయం చేయబడును. రంగు మారిన పళ్లను అడ్వాన్స్డ్ బ్లీచింగ్ పద్ధతి ద్వారా సరిచేయబడును. గుట్కా, తంబాకు, పొగాకు ప్రభావం వల్ల నోరు తెరవడం ఇబ్బంది పడే వారికి అత్యాధునిక చికిత్స చేయబడును. మా దంత వైద్యశాలలో ప్రతి గురువారం, శనివారం ఉచిత దంత వైద్య పరీక్షలు చేయబడును. మా చిరునామా కవిత మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆపోజిట్ బిగ్ బజార్, సిటీ యూనియన్ బ్యాంక్ ప్రక్కన ఆదిలాబాద్. సెల్ నంబర్ 9581644730. విద్యార్థి ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం ఆదిలాబాద్. తమ చిన్నారులు టాపర్లుగా, ర్యాంకర్లుగా ఎదగాలని కోరుకునే తల్లిదండ్రుల కోరికలను, కలలను నిజం చేయడానికే విద్యార్థులను అన్ని రంగాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దుతోంది విద్యార్థి ఉన్నత పాఠశాల. 2018 ఎస్ఎస్సి ఫలితాల్లో విద్యార్థి ప్రభంజనం. జి అఖిల 8.8 జిపిఏ, ఆర్ అశ్విత 8.7 జిపిఏ, కె అర్చన 8.7 జిపిఏ, డి తేజశ్రీ 8.5 జిపిఏ, ఏ కార్తిక్ 8.3 జిపిఏ, ఆర్ సాయి తేజ 8 జిపిఏ. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, ఆధునిక వసతులు గల 4 అంతస్తుల స్వంత భవనం, అధునాతన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, క్రీడలు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు, బస్ సౌకర్యం, హాస్టల్ వసతి కలదు. శిశు నుండి పదవ తరగతి వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో అడ్మిషన్లు జరుగుచున్నవి. విద్యార్థి ఉన్నత పాఠశాల ప్రభుత్వ ఆమోదితం. రవీంద్రనగర్, ఆదిలాబాద్. ఫోన్ 223243, సెల్ 9908929313. తిరిగి వార్తల్లోకి స్వాగతం. మృగశిర కార్తె నక్షత్రం సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉబ్బసం వ్యాధి నివారణ ఆయుర్వేద గుళికల పంపిణీ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అశోక్ రోడ్లోని వైద్య ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి మందు వేసుకున్నారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు మందుల పంపిణీ కార్యక్రమం ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున సాగింది. జిల్లా కేంద్రంలోని అశోక్ రోడ్లోని వైద్య ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్లో నిర్వహించిన ఆయుర్వేదిక్ మందుల పంపిణీ కార్యక్రమానికి పట్టణంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం యువరాజ్ వైద్య దంపతులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రజలకు గుళికల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. గత 20 సంవత్సరాలుగా తమ కుటుంబీకుల ఆధ్వర్యంలో ఆస్తమా వ్యాధి నివారణకు చేపడుతున్న గుళికల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి ఏటా జూన్ 8వ తేదీన చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది. పట్టణంలోని వివిధ వార్డులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి గుళికల మందుల కోసం బారులు తీరారు. పెద్దలకు వివిధ ఆయుర్వేదిక మూలికలతో తయారు చేసిన గుళికలను వేయగా చిన్నారులకు చుక్కల మందును వేశారు. ఉదయం నుండే ప్రజలు బారులు తీరి గుళికలను వేసుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మనీష దంపతులతో పాటు వ్యవసాయ శాఖ అధికారిని ఆశాకుమారి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగదీష్ అగర్వాల్ తదితరులు హాజరై గుళికలను వేసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మనీష మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఉబ్బసం వ్యాధికి ఉచిత మందులను అందించడం అభినందనీయమని అన్నారు. ప్రతి సంవత్సరం మృగశిర నక్షత్రం రోజున దాదాపు 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని 21 సంవత్సరంలో అడుగు పెడుతూ నిరంతరంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపు ఆదిలాబాద్ పట్టణమే కాకుండా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి వివిధ మండలాల నుంచి కూడా ఇక్కడికి దాదాపు చాలా పెద్ద సంఖ్యలో పబ్లిక్ రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఇబ్బంది కాకుండా డాక్టర్ గారు పర్యవేక్షణలో ఈరోజు యువరాజ్ వైద్య గారు డాక్టర్ గారే స్వయంగా ఆయుర్వేదిక్ మందు ఈరోజు తనకి స్వయంగా చేతులతో వేయడం జరుగుతుంది. కాబట్టి దాదాపు ఈ 21 సంవత్సరాల నుంచి కూడా ఎంత నమ్మకంగా పబ్లిక్ ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేస్తున్నారో, ముఖ్యంగా ఇది దమ్ము కానీ, జలుబు, దగ్గు, ఈ సీజనబుల్ వ్యాధుల సంరక్షణలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ జగదీష్ అగర్వాల్ గారు,
బండారి దేవన్న గారు అలాగే ఇక్కడికి విచ్చేసి దాదాపు ఆదిలాబాద్ పట్టణం నుంచే కాదు వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఈరోజు పబ్లిక్ ఇబ్బంది కాకుండా వారి సేవలు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే ఆదిలాబాద్ పట్టణానికి కానీ ఆదిలాబాద్ జిల్లా క్షేమం కోసం వాళ్ళు నిరంతరం కష్టపడుతున్నారో వాళ్ళకి కూడా ఈరోజు భగవంతుడు అనుక్షణము వారికి ఆరోగ్యంగా ఉంచుతూ ఇంకా పబ్లిక్కి సేవ చేసే అవకాశం వారికి అందివ్వాలని ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అంతకుముందు యువరాజ్ వైద్య మాట్లాడుతూ ఋతువుల్లో వచ్చే మార్పులకు రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఆయుర్వేదిక గుళికలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ సంవత్సరం కూడా మనం ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ తరఫున ఉబ్బసం వ్యాధి నిర్మూలనార్థ ఈ మందు పంపిణీ 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇది 21 సంవత్సరం. ఋతు మారిన తర్వాత ఋతు ప్రభావం ప్రతి మనిషి మీద పడుతుంది. ఆ ప్రభావం మీద వచ్చే రోగాలకి అనుసరించి అనుసంధానం చేసి మనం ఈ గుటిక మూలంగా ఒక మందు తయారు చేసినాం. ఇది ప్యూర్లీ ఆయుర్వేదిక్ మందు. ఇది దీనిలో ఉబ్బసం వ్యాధి మేద ప్రవృత్తి వాళ్లకు, కృషి వాళ్లకు, సర్ది జలుబు వాళ్ళకి మందు చాలా మంచి పని చేస్తుంది. ఇది ఒక సింగిల్ డోస్, ఇది ట్రీట్మెంట్ కాదు, ఇది ఒక గూటిక మూలంగా ఒక మందు ఉంది. మనం వానాకాలం లోపల వానలో తడిచేట కన్నా ముందు ఏ రెయిన్ కోట్ ఎట్లా వేసుకుంటాం అట్లా ఈ గోళీ పనిచేస్తుంది. మనం ఇంకొకటి మన ఉద్దేశం ఉంది, ఈ శ్వాస వ్యాధి నిర్మూలన ఇరాడికేషన్ చేసుడు. ఇది ఒక పెద్ద ఉద్దేశం మనది. చిన్న అడుగు మనం వేస్తున్నాం. చిన్నపిల్లలకు మనం డ్రాప్స్ రూపంగా ఈ మందు పంపిణీ చేస్తున్నాం. ఈ చిన్నపిల్లలకు వ్యాధి క్షమత, రోగ నిరోధక శక్తి పెంచాలని మనం కోరుకుంటున్నాం. ఆదిలాపట్నం లేక మనం జిల్లా, ప్రాంతం, దేశం ప్రతి చోట్ల ఈ వ్యాధి నిర్మూలన చేయాలని మనం కోరుకుంటున్నాం. ఈ వ్యాధితోటి వచ్చే కష్టాలు ఉన్నది అది చూసి మనం ఈ మందు పంపిణీ చేసి ఈ రోగం నుంచి ముక్తం కావాలని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల పండగలకు సమ ప్రాధాన్యతనిస్తూ అందరి సంక్షేమమే లక్ష్యంగా చర్యలు చేపడుతోందని మంత్రి జోగురామన్న అన్నారు. రంజాన్ పండగ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న గిఫ్ట్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ముస్లిం సోదరులకు ప్రత్యేక గిఫ్ట్ ప్యాకెట్ను అందజేశారు. పుట్టబోయే బిడ్డ నుండి మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలో ఒక టీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి జోగురామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బజరంగ్ ఫంక్షన్ హాల్లో జరిగిన రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మనీషా, గ్రంథాలయ చైర్మన్ మనోహర్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, టీఆర్ఎస్ నాయకులు సాజిదుద్దీన్, సిరాజ్ ఖాత్రి, ఆటో యూనియన్ అధ్యక్షులు నహీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు పలువురు నాయకులు శాలువా, పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం నిరుపేద ముస్లిం సోదరులకు రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మంత్రి రామన్న మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పరిశీలించేందుకు ఇతర రాష్ట్రాల నుండి మంత్రులు వచ్చి ఇక్కడి సంక్షేమ పథకాలను చూసి ఆశ్చర్యపోతున్నారని అన్నారు. 70 ఏళ్లు దేశాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఇప్పటి వరకు చేసిందేమీ లేదని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ అధికారం కోసం లేనిపోని మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అన్ని పార్టీల వారు జై తెలంగాణ అంటూ ఎన్నికల సమయంలో వస్తారని, కానీ నిజమైన అసలైన ఏకైక తెలంగాణ పార్టీ ఒక్క కారు గుర్తన్న టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అన్నారు. ఆదిలాబాద్లో ఆటో డ్రైవర్ల కోసం ఆటో నగర్ను సైతం నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు లైసెన్స్ ఇప్పించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ గా, మేఘాలయ గా, రాజస్థాన్ గా, ఛత్తీస్గఢ్ గా, మహారాష్ట్ర గా ఐసా పోల్చగైతే పూరా బీజేపీ గా హుకుమత్ మే హై రాజ్యం కు బాత్ కర అనే తుమ్మ క్యా కర నరేంద్ర మోడీ ఏ జన్ధన్ తో గయా, ధన్ధన్ హో గయా, అప్నా అకౌంట్ మే అప్నే పైసా భీ నహీ మిల్ రా, ఏ బాత్ తో చాంద మగర్ జో బిచారే రోజ్ రోజ్గార్ కే లియే కామ్ కర్కే జో జీనే వాలే హై
वो लोग हमारे पास पेंशन दे रहे, पेंशन में शादी मुबारक कल्याण लक्ष्मी दे रहे, पहले हम 51,000 से चालू करे, फिर बीच में 75,000 करे, फिर 1,116,000 रुपए ये परसों ऊपर मैंने सचान हुआ मालूम होता, फिर हम नोटा तैयार कर रहेगा, नहीं तो झूठ बात कर रहेगा, सच बात कर रहेगा, एक बार आके आप देखे तो मालूम होता बोलके मैं चैलेंज के साथ हमारे मिनिस्टर को बताया। दो किस्ती में काश्तकार को 8,000 रुपए दे रहे, बोले तो परेशान हो, मैं ऐसे बोलते गए तो बारिक चावल बच्चों को लगा रहे, इंग्लिश मीडियम का स्कूल बताया और काश्तकार के बताया, ये पहले तो हमारे मुख्यमंत्री बनने के बाद काश्तकार को 1,00,000 रुपए लोन तक भी माफ करे, पड़े तो ऐसा करते गए तो ऐसा कौन सा भी राज्य में 29 राज्य में सिर्फ एक KCR साहब का राज्य में आपका चल रहा है, तो पूरा 1,12,000 पूरा जो नौकरी खाली है वो और 1 साल तक अपने को करने का मौका है और 5 साल के अंदर पूरा 1,12,000 नौकरी पूरा फुलफिल करेंगे। मगर वो एक कांग्रेस पार्टी का लीडर है, दाढ़ी पाल के अब वो मैं मुख्यमंत्री बनता हूँ, अगर हम मुख्यमंत्री बने तो पूरा गरीब उनको क्या क्या करना पूरा हम करेंगे, बोल के बोल रहे काश्तकार के लिए अभी 2,00,000 रुपए माफ करेंगे बोलता, ऐसा बीजेपी वाले तो आपको क्या बोले अभी क्या हुआ, मगर ये दो लोग दो पार्टी के दो भामटे है, ये बड़े भामटे है, ऐसे भामटे के चक्कर में अपन घूमना नहीं बोले तो हमारे साजिद ने बताया। అంతకుముందు మున్సిపల్ చైర్పర్సన్ మనీష మాట్లాడుతూ రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం ఎన్నికల మేనిఫెస్టోలో లేని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి బృహత్తర పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మరో 20 సంవత్సరాలు సీఎంగా కేసీఆర్ ఏ ఉండాలని ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. ఒక ఆడపిల్ల పెళ్లి కోసం మేనిఫెస్టోలో లేకున్నా సరే 116 రూపాయలు ఈరోజు ఆడపిల్ల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే స్కీమ్తో ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అందజేస్తోంది. చాలా గొప్ప విషయం, ఈరోజు ఇక్కడ మహిళలు రాలేదు కానీ ఈరోజు ప్రతి ఒక్క మహిళ ఈరోజు సంతోషంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటుంది. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకొక 20 సంవత్సరాల పాటు మన సీఎం గారు ఉండాలని, నిజంగా ఒక ఆడపిల్ల సంతోషంగా ఉంది అని అంటే ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నట్టే. ఏదైతే ఇప్పటివరకు ఆటో డ్రైవర్స్ ప్రతి ఒక్కరిని ఈరోజు ఒక మహిళ కానీ ఒక విద్యార్థి కానీ క్షేమంగా ఈరోజు ఇంటి వరకు చేరుస్తున్నారు. ఒక అన్నలాగా ఒక కన్న ఈరోజు ఒక తండ్రి గాను ఒక మామగాను ఆదిలాబాద్ పట్టణ ప్రజలే కాదు ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కూడా ఈరోజు సంతోషంగా ఒక నమ్మకంతో ఆటో ఎక్కి రాత్రి పూట కూడా ఈరోజు జర్నీ చేస్తున్నారంటే నిజంగా ఆటో ఆదిలాబాద్ పట్టణ ఆటో డ్రైవర్స్ మీద ఉన్న నమ్మకము. ఆడపిల్ల పుడితే 13,000, మగబిడ్డ పుడితే 12,000 కేసీఆర్ కిట్తో ఈరోజు ప్రభుత్వం అందజేస్తుంది. ఇప్పటి వరకు మీరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ఎందరో పేదవాళ్ళు బాధపడేవారు, అందరు ధనికులు ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తే మనం ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి ఇంత బాధ అనుభవిస్తున్నామని. ఒకసారి మీరు రీమ్స్ చూడండి, 71 సంవత్సరాల నుంచి మీరు ఎటువంటి అభివృద్ధి లేదు ఆదిలాబాద్ పట్టణానికి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మంత్రి గారు ప్రత్యేక దృష్టితో ఈరోజు రీమ్స్ ప్రతి ఒక్క పేద ప్రజలు ఈరోజు ఇబ్బంది పడకుండా కార్పొరేట్ స్థాయిలో ఈరోజు వైద్యం ఈరోజు రీమ్స్లో అందజేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలు చూపాలని లేని పక్షంలో ఈ నెల 11 నుండి సమ్మె చేపడతామని తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బస్ డిపో ఎదుట శుక్రవారం రిలే నిరాహార దీక్షలను చేపట్టి తమ నిరసన తెలిపారు. ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆ సంస్థకు చెందిన కార్మికులు గత కొన్ని రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. అందులో భాగంగానే జిల్లా కేంద్రంలోని బస్ డిపో ఎదుట శుక్రవారం రిలే నిరాహార దీక్షలు చేసి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు రమేష్, ఏఆర్ రెడ్డి, చారి, కిషన్, లింగన్న, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిన పక్షంలో ఈ నెల 11వ తేదీ నుండి సమ్మె చేపడతామని నాయకులు స్పష్టం చేశారు. కార్మికులైక్యత కార్మికులైక్యత కొండవైక్
ఈ మేరకు పలువురు యూనియన్ నాయకులు మాట్లాడుతూ సకల జనుల సమ్మెలో బస్సులు ఆపి ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం విస్మరించడం సరికాదన్నారు. డీజిల్ పై ట్యాక్స్ ఎత్తివేస్తే సంస్థ లాభాల్లో పయనిస్తుందని తెలిపారు. మరి ఈరోజు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. 11 నుండి మార్నింగ్ బస్సు రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు మూతపడతాయి. ఖచ్చితంగా కూడా తెలంగాణ మద్దూరుని ఆధ్వర్యంలో మరి జేఏసీ కూడా సమ్మెకు మద్దతు తెలపడం, వివిధ సంఘాల మద్దతు కూడా కూడగట్టుకొని కేసీఆర్ ఏదైతే ఒంటెత్తు పోకడతో వెళ్తున్నారో చాలా పొరపాటు అది. మరి కార్మికులకు రావాల్సినటువంటి వేతన సవరణ 1/4/15 నుండి మేము 14/15 నెలలు కూడా వేచి ఉండి ధర్నా కార్యక్రమాలు మరి చలో బస్భవను జలో ఆరం ఆఫీస్ అన్న కార్యక్రమం చేపట్టిన తర్వాత మరి మొండిగా వివరించి కార్మికుల సమస్యలను పరిష్కరించలేకుండా చేస్తూ మరి ఇంకా భయభ్రాంతులకు చేస్తూ ఉన్నాడు. లీటర్కు 25 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ వేయడం, 19 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ వేయడం, మరి 76 రూపాయలల్లో ఇంత ట్యాక్స్గా వేసి మరి కార్మికులకు నష్టపోతుందని చెప్పి చాలా పొరపాటు. అవన్నీ మాఫీ ఇస్తే ట్యాక్స్ ఎత్తేస్తే మాత్రం ఖచ్చితంగా ఆర్టీసీ లాభాల బాటలో పడుతుంది. ఏదైతే రాజశేఖర్ గౌరవనీయులు సొరగే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు 14.50 రూపాయలు ఏదైతే ట్యాక్స్ ఉండేనో దాన్ని 7.50 రూపాయలకు 7.5 తెచ్చిన సందర్భం మరి అలా ట్యాక్స్ అన్నది రిలీఫ్ వేయండి. ఆర్టీసీని బతికించడానికి ఇది ప్రభుత్వ రంగ సంస్థ, వేరే ఉద్యోగాలలాగా మరి మాకు కూడా వేతనాలు ఇవ్వవలసిన అవసరం ఉంది. వేతనాలు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఆర్టీసీలో వేతనాలు పెంపుదల ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మరి ఈ 4 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వంపై మరి మేనేజ్మెంట్ పై ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసే చర్యలకు వ్యతిరేకంగా నిర్వహించనున్న దళిత గిరిజన సింహగర్జనను విజయవంతం చేయాలని నాయకులు కుడాలస్వామి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నాయకులతో కలిసి పాల్గొన్న ఆయన గర్జన సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ మేరకు కుడాలస్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. చట్టాన్ని యథావిధిగా ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అట్రాసిటీ యాక్ట్లో సవరణలు చేయడానికి చేపడుతున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 10 వరంగల్లో దళిత గిరిజన సింహగర్జనను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలో దళితులకు, ఆదివాసులకు, గిరిజనులకు 59 కులాలుగా ఉన్నటువంటి ఎస్సీ షెడ్యూల్ కులాలకు, అదేవిధంగా 36 తెగలుగా ఉన్నటువంటి ఆదివాసి గిరిజనులకు రక్షణ కవచంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర కనసన్నలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఇవాళ నిర్వీర్యం చేయడానికి పూనుకున్నది. దీన్ని వెంటనే విరమించుకొని ఈ చట్టాన్ని యథావిధిగా కొనసాగిస్తూ ఈ చట్టాన్ని రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్తో ఈ నెల 10 వరంగల్లో జరగబోయే మహాసభకు, దళిత గిరిజన ఆదివాసుల మహాసభకు లక్షలాదిగా తరలిరావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు కానీ, గిరిజన వర్గాలకు కానీ ఇవాళ ఒక రక్షణ కవచంగా ఉన్నటువంటి చట్టాన్ని నిర్వీర్యం చేసి మళ్ళీ భవిష్యత్తులో చీకటి కోణంలోకి తీసుకెళ్ళడానికి దళితులను, గిరిజనులను ఈ కేంద్ర ప్రభుత్వం ఇవి పూనుకున్నది. దీన్ని వెంటనే విరమించుకొని ఈ యొక్క సమస్యను మళ్ళీ యథావిధిగా, ఈ చట్టాన్ని యథావిధిగా కొనసాగిస్తూ రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో ఇది కంటిన్యూ చేయాలని చెప్పేసి, చేర్చాలని చెప్పేసి డిమాండ్తో ఇవాళ వరంగల్ సభ, మహాసభ జరపబోతున్నాం. వెంటనే ఈ 10వ తారీఖు కంటే ముందే కేంద్రం దిగి వచ్చి ఇవాళ క్యాబినెట్ మినిస్టర్లందరూ కూర్చొని ఇవాళ ఆ చట్టాన్ని 9వ రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వరంగల్లో జరగబోయే మహాసభ లక్షలాదిగా ప్రజలు, ఆదివాసీ గిరిజన తెగలు, దళితులు వస్తున్నారు కాబట్టి దీన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి ఇది కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తుంది. విశ్వ బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమావేశంలో పలువురు నాయకులు పాల్గొని తమ డిమాండ్లను వెల్లడించారు. అదేవిధంగా సంఘం జిల్లా కమిటీ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ను నాయకులు విడుదల చేశారు. విశ్వ బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వం పరిష్కార మార్గం చూపించాలని ఆ సంఘం రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శుక్రవారం జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పసునూరి బ్రహ్మానందచారి, కోశాధికారి పులిగిల్ల రంగాచారి, నాయకులు రామోజు లక్ష్మణాచారి, సంతోష్ కుమార్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణ కులస్థులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు జిల్లా కమిటీ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ను నాయకులు విడుదల చేశారు. రేపు మన సంతోష్ గారు కానీ, కిష్టయ్య గారు కానీ,
ఈ మేరకు పలువురు సంఘం నాయకులు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. శ్రీకాంతాచారి చేసిన ప్రాణత్యాగం వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, అటువంటి తెలంగాణలో తమ కులస్తులకు న్యాయం జరగాలని పేర్కొన్నారు. ప్రజలు ఎన్నో కులాల్లో బీసీలలో 119 కులాలు ఉన్నాయి. 134 కులాలకు చేసి అన్ని బీసీ కులాలకు అందరికీ చేసిన ఉంటావా? విశ్వబ్రాహ్మణులు అంటే గుర్తే లేదా నీకు? విశ్వబ్రాహ్మణులు లేకుంటే నువ్వు తెలంగాణ ఎడికెళ్ళి తెస్తావయ్యా? రేపు ఒక ఈ నెల 2 నెలల లోపల మా డిమాండ్లన్నీ కూడా మీరు నెరవేర్చకపోతే ఒక ప్రజా ఉద్యమమే తీస్తాము విశ్వకర్మలందరి రాష్ట్రం లెవెల్ అనేది సభాముఖంగా మేము ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి మేము స్పీకర్ ద్వారా తీసుకుపోయినాం. స్పీకర్ ద్వారా తీసుకుపోయినాం. వాళ్ళందరూ కూడా ఒక ఈ 15 రోజులలో మాకు మన అన్నీ కూడా చెల్లిస్తానని అన్నారు. ఆ 15 రోజులు చెల్లించకపోతే ప్రజా గ్రామ స్థాయి నుంచి ఉద్యమం శురు అవుతుంది. రేపు అవసరం వస్తే ముఖ్యమంత్రి ఇంటిని కూడా ముట్టడి చేయడానికి కూడా విశ్వబ్రాహ్మణుల ఆగ్రహాన్ని మాత్రం మీరు పరీక్షించొద్దు. మా మంచితనాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు అన్ని విధాలా ముందున్నాం మేము. మా వాళ్ళు 38 మంది మా తెలంగాణ కొద్దికి ఆత్మహత్య చేసుకున్న విశ్వబ్రాహ్మణులు 38 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఏమి ఇది మహా అన్యాయము. మన అన్ని విధాలు మనం దోషిస్తున్నది ఈ ప్రభుత్వం కాబట్టి ఎక్కడ కూడా మాకు వృత్తి లేకుండా అయిపోయాయి, పని లేకుండా అయిపోయాయి. మళ్ళీ ఏదన్నా పని చేసుకుందామంటే కట్టెలోడు ఫారెస్ట్ వచ్చి కత్తి పెట్టుకొని కూర్చున్నాయి. స్వర్ణకారులు ఉంటేనేమో పోలీసు వాళ్ళు వచ్చి కూర్చుండ్రి, తీసుకుపోయి లోపలేసిరి. ఇది ఎక్కడ అన్యాయమయ్యా? ఇది ఎక్కడి గుడ్డి ప్రభుత్వము? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ముస్లింల సంక్షేమం, అధికారిక ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి, కలెక్టర్, ఎస్పీలు రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లను నిరుపేద ముస్లింలకు అందించిన జోగురామన్న. రసాబసగా సాగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశం, ఎజెండా ఆమోదించకుండా సభ్యుల వాగ్వివాదం, పనులకు ఆమోదం తెలపకుండానే ముగిసిన సమావేశం. అస్తమా వ్యాధిగ్రస్తులకు గుళికల మందుల పంపిణీ, బారులు తీరిన పట్టణ పల్లె జనం మృగశిర కార్తీక రోజునే గుళికలను పంపిణీ చేస్తామన్న నిర్వాహకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.